హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సీతారామం సినిమా చూసి వచ్చాను. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ శుక్రవారం తెలిసిందేగా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సినిమా. అంటే అక్కడక్కడ స్లోగా ఉంది అనే పేరే తప్ప, స్లోగా అంటే ప్రేమ కథలు ఎప్పటికీ స్లోగానే జరుగుతాయి. ఆ మాటలు కానీ, మంచి పాటలు, నిజంగా రిచ్ విజువల్స్ చాలా చాలా బాగుంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కానీ, మనకి తెలుగు ఇండస్ట్రీకి కొత్త అయిన మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కానీ, రష్మిక మందన అందరూ బాగా చేశారు సుమన్తో సహా. సో 2 గంటల 7 నిమిషాలు ఉంటుంది సినిమా, 2 గంటల 7 నుంచి 10 నిమిషాలు. నిజంగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగిన సినిమా. ఎక్కడే కానీ వల్గార్టీ లేదు, చాలా చాలా నీట్గా ఉంది, నిజంగా చాలా బాగుంది. ఈ వీకెండ్ తప్పక చూడాల్సిన సినిమాలో ఇది కూడా ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే, గత 4 వారాల నుంచి తెలిసిందే ఏవి అంత ఇంప్రెస్ చేసే సినిమాలు రాలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి వెళ్ళినా కూడా మనం డబ్బులు పెట్టాము అనే ఆలోచన రానే రాదు, అంత బాగుంది సినిమా. ఒకసారి ఖచ్చితంగా మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళండి, నిజంగా ఎంజాయ్ చేస్తారు. ప్రేమ కథల్ని ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళు ఒక వేరే లోకంలో విహరిస్తున్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే మాస్ ప్రేక్షకులకి అంతగా ఎక్కకపోవచ్చు, ఎందుకంటే తెలిసిందే మనం మాస్ అంటే ఇంకా కొన్ని ఫైట్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయని. కానీ ఈ సినిమా కంప్లీట్ ప్రేమ కథా చిత్రం. నిన్న ఒక వీడియోలో డిస్కస్ చేశాను, సీతారామం మనం ఎందుకు చూడాలి. హను రాఘవపూడి అతను లవ్ స్టోరీలు చాలా బాగా రాసుకుంటాడు. సినిమా హిట్ ఆ ఫ్లాప్ పక్కన పెడితే అతని సినిమాల లవ్ స్టోరీ కోసమే వెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సినిమా కూడా అలాగే ఉంది. అట్ ద సేమ్ టైం పడిపడి లేచే మనసు ప్రీవియస్ సినిమాల్లా కాకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్, చాలా చాలా బాగుంది. ఇండస్ట్రీకి ఇది హిట్ కూడా. సో ఈరోజు రిలీజ్ అయిన బింబిసారా హిట్టే, ఈ సీతారామం హిట్టే. ఖచ్చితంగా ఈ వీకెండ్ నిజంగా సినీ ప్రేక్షకులకు పండగ అని చెప్పొచ్చు. హ్యాపీగా వెళ్ళండి, టైం చూసుకోండి, మీ డబ్బులు ఏమాత్రం వృధా అవ్వవు. దయచేసి ఇలాంటి సినిమాలని మీరు థియేటర్లోనే చూడండి, పైరసీలో ఎంకరేజ్ చేయొద్దండి. నేనే కాదు చాలామంది చెప్తున్నారు పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సీతారామం సినిమాని మీరు థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్, అంటే ఆ ఫీల్ని మీరు తీసుకోగలరు. పెద్ద స్క్రీన్లో వాళ్ళ నటన, పాటలు అన్నీ సూపర్గా ఉంటాయి. దయచేసి సినిమా థియేటర్కే వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.